ఆర్టీసీ ఇచ్చినటువంటి ఆదేశాలు మున్సిపల్ కమిషన్ తక్షణం అమలు చేయాలి. రోజున 2/2/2024 అనగా శుక్రవారం 11 గంటలకి నర్సిపండ మున్సిపాలిటీ సమావేశ మందిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశం అనేసరికి ప్రతి ఒక్కరు కూడా అజెండా ఇస్తారు. మున్సిపల్ కౌన్సిల్కి అలాగే కోఆప్షన్ సభ్యులు అందరికీ కూడా అయితే ఈ సమావేశంలోని వార్డులో ఉన్న యొక్క సమస్యని ప్రతి ఒక్కరు కూడా మున్సిపాలిటీలో గట్టిగా వినిపించి సమస్యలు పరిష్కరించడం అని చెప్పేసి దిశగా ప్రయాణం చేయాలని చెప్పేసి ప్రతిపక్షం అలాగే అధికార పక్షం కూడా ఈ యొక్క సమాలోచనలు వస్తారు. అటువంటి సమావేశాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. అది టోటల్గా ఎక్కడంటే మన ఆంధ్రప్రదేశ్లో ఒక నర్సీపట్నం మున్సిపాలిటీలో తప్ప వేరే ఇతర చోట్ల ఇటువంటి కార్యక్రమం జరుగుండదేమో, బహుశా నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. అటువంటిది ఇక్కడ జరుగుతుంది. అలాగే లింగాపురం సంబంధించి సుమారు 15 సెంట్లు ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం కోసం కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారండి. ఇక మీ ఆ డాక్యుమెంట్ కూడా మేము డాక్యుమెంట్ సహా మీకు మీడియా ముందు చూపిస్తున్నాము. ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కమిషనర్ గారు అలాగే ఈ పార్టీ యొక్క నాయకులు దీన్ని ఒక అడ్డుపడుతున్నారో లేదంటే ఆటంకం చేయాలని చేస్తున్నారో ఇప్పటి వరకు తెలియలేదు. ఈ యొక్క ఆదేశాలు జారీ చేసి సుమారు 2 నెలలు అవుతుంది. మున్సిపాలిటీలు కూడా దీన్ని ఆమోదించారు. చాలా సంతోషం. ఈ యొక్క ఎలక్షన్ ముందు ఈ యొక్క గ్రామానికి ఆ 15 సెంట్లు ల్యాండ్ కొని అప్రోచ్ రోడ్ వేస్తే చాలా సంతోషకర విషయం. ఇది త్వరలోనే ఈ కార్యం పూర్తి చేస్తారని చెప్పేసి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నిరంతర వార్తా సమాచారం కోసం మా వీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.